మేము కోరుకుంటున్నాం. నిఖిల్ నేను ఇద్దరం క్లాస్మేట్స్ అండి, ఒకే ఎల్కేజీ ఇద్దరం కలిసి చదివాం. నా పేపర్లోనే చూసి రాసేవాడు మనోడు, మనోడు ఏమో యాంకర్ అయ్యాడు, మనం ఏమో ట్యాంకర్ అయ్యాం. హీరో గారు, ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం ఈ మీడియా ముందు నవ్వుతున్నాడు ఆయన. మీడియాకి థ్యాంక్స్ అండి, ఎందుకంటే అతను వచ్చి చాలా ఒక అగ్నిగోళంలో మండుతూ ఉంటాడు ఆయన, కానీ ఫస్ట్ టైం ఈ మీడియా వల్ల ఆయన మనం నవ్వు చూసాం. అయింది ఈయన ఎంత సెటిల్గా ఉంటాడో, ఆయన కొంచెం హైపర్ ఎనర్జీగా ఉంటాడు. వీళ్ళిద్దరూ బ్రదర్సు, వీళ్ళిద్దరూ బ్రదర్సు. ఈ వెదర్లో నేను ఏదో చిన్న క్యారెక్టర్ చేశాను. నాకు రోహిత్ గారు ఒక 11 ఏళ్ళ నుంచి తెలుసు, బెస్ట్ ఫ్రెండ్స్ టైపు అంటే నేను అనుకుంటున్నాను, ఆయన అనుకోలేదు. ఇంకానే ఆయన సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది, మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఉండాలి. ఈ విధి అనే సినిమా మంచి ట్విస్ట్లు చాలా బాగుంటుంది, చాలా మంచి సినిమా అవుద్ది. ఈ సదావకాశాన్ని ఇచ్చిన నిఖిల్ గారికి, మన హీరోయిన్ గారికి అందరికీ థ్యాంక్స్. ఈ ఫోటోగ్రఫీ ఈయన డైరెక్టర్, ఈయన ఇద్దరు డైరెక్షన్ చేశారు. ఈయన ఫోటోగ్రఫీ అసలు ఫోటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నాకు చాలా బాగా నచ్చింది. నేను అనుకున్నా డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది, మీరు చెప్తారు కదా ఆయన ఫోటోగ్రఫీ చేశారు. నేను అనుకున్నావు అమ్మ నేనే ఇంత గ్లామర్గా కనపడుతున్నానంటే ఇది ఏదో మామూలుగా లేదని చెప్పి ఇంకా నేను నైట్ భోజనం చేయలేదు. చాలా బాగా చూపించారు నన్ను, ఫస్ట్ టైం మనిషిలా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఓకే. థ్యాంక్ యూ మహేష్ గారు, ఇంత మంచిగా స్పీచ్ ఇచ్చిన కాస్త ఆడిటోరియంలో ఉన్న వాళ్ళందరినీ నవ్వించారు. ఇప్పుడు ఆర్ వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం.